తెలుగు శ్రోతులకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఒకరికి ఒకరు. రచించిన వారు కేవి సుమలత గారు. కథ విందాము. బెడ్రూమ్ గది నలువైపులా లైట్ రోజ్ కలర్ రూఫ్ లైట్ స్కై బ్లూ కలర్ పెయింటింగ్స్తో చూడముచ్చటగా ఉంది. కిటికీ దగ్గర ఉన్న డబుల్ కాట్ బెడ్ పైన తెలుపుపై గులాబీ రంగు పూల డిజైన్ ఉన్న బెడ్షీట్ వేసి ఉంది. గదిలో ఒక పక్కగా డ్రెస్సింగ్ టేబుల్, దానిమీద హారతి వివేక్ల ఫోటో ఫ్రేమ్ ఉంది. మరోపక్క ఐరన్ సేఫ్, టీవీ స్టాండ్ ఉన్నాయి. గది చాలా నీట్గా సర్దినట్లుగా ఉంది. గదంతా మల్లెపూల పరిమళం గాలిలో మత్తుగా ఒత్తిగిల్లుతోంది. అది మల్లెల సీజను కాదు, అయినా అంతటి సుగంధం ఎక్కడి నుండి వస్తుందో చుట్టూ పరికించి చూసింది హారతి. ఎదురుగా ఉన్న షెల్ఫ్లో స్ప్రే కనిపించింది. సన్నగా హరిప్రసాద్ చౌరాషియా స్వర విన్యాసం వీణుల విందుగా వినిపిస్తోంది. హారతికి ఎంతో ఇష్టమైన మల్లెల పరిమళం, మధురమైన సంగీత స్వరం ఆమెను ఎంతగానో ఆహ్లాదపరుస్తున్నాయి. తమ ఇల్లంతా ఎంతగానో మారిపోయింది. హాల్లో ఉండాల్సిన టీవీ రూమ్లోకొచ్చింది. గదిలో ఉండాల్సిన కంప్యూటర్ హాల్లోకి మారిపోయింది. ఎన్నిసార్లు నిద్రపోనివ్వడం లేదు అని వివేక్తో తను వాదులాడేది. అయినా సరే బెడ్రూమ్ నుండి కంప్యూటర్ని మార్చేసేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు తను అడగకుండానే మార్చేశాడు. ఇల్లంతా పరికించి చూస్తూ హారతి మనసులో అనుకుంటోంది. చాలా కాలానికి ఇంటికొచ్చిన హారతి హాయిగా ఊపిరి పీల్చుకుంది. అందులో అంతా తన మనసుకి నచ్చే విధంగా ఏర్పాటు చేసిన వివేక్ని మనసులో మెచ్చుకుంటూ ఒకలాంటి తన్మయత్వానికి లోనవుతూ కళ్ళు మూసుకుంది హారతి. నాసికా పుటాలకు పకోడీ వాసన వస్తుంటే కళ్ళు తెరిచింది. చెక్కిళ్ల మీద సున్నితంగా వీణ మీటినట్లుగా తాకి వేడి వేడి పకోడీ రెడీ అన్నాడు వివేక్. ఆహ్లాదకరమైన ఈ వాతావరణం చూస్తుంటేనే నా కడుపు నిండినట్లుగా ఉంది వివేక్ అంది హారతి. అలాగే ఉంటుంది కానీ నిండదురా, లేచి కూర్చో అంటూ పకోడీ తీసి హారతి నోట్లో పెట్టాడు. మంత్రముగ్ధల పకోడీ తినసాగింది హారతి. మొత్తం తినిపించాక ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు టాబ్లెట్స్, క్యాప్సూల్స్ చేతిలో మంచినీళ్ళ గ్లాస్తో వచ్చాడు. నోరు తెరు అన్నాడు. అతని మాటల్లో ఏదో సమ్మోహన శక్తి ఉన్నట్లుగా మాట్లాడకుండా నోరు తెరిచింది. వివేక్ చేతిలోని మాత్రలు హారతి గొంతులోకి ఒక్కొక్కటిగా వెళ్ళాయి. సరే నోయ్, ఇక కళ్ళు మూసుకొని నిద్రపో. నీకు ఇష్టమైన గుత్తి వంకాయ మసాలా కూర చేస్తాను. నీకన్నా బాగా చేశానో లేదో నువ్వే చెప్పాలి రుచి చూశాక అంటూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ వెళ్ళాడు. హారతికి వివేక్ కళ్ళంటే చాలా ఇష్టం. ఆ కళ్ళు చూడగానే సర్వం మర్చిపోయి అనురాగాల లోగిళ్లలో నడయాడుతున్న అనుభూతి. హారతి మంచం మీద వాళ్ళి కళ్ళు మూసుకుంది. ఆమె ఆలోచనలు కాలేజీ రోజుల్లోకి పరుగులు తీశాయి. ఇంజనీరింగ్లో హారతి, వివేక్, క్లాస్మేట్స్. వివేక్ చేతులు హారతికి రాసిన ప్రేమలేఖల కన్నా చూపులు రాసిన ప్రేమలేఖలే ఎక్కువ. అవి చదివి ఆమె పరవశించిపోయేది. హారతి అంగీకారానికి అట్టే కాలం పట్టలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎన్నెన్ని ప్రేమ జ్ఞాపకాలు. అలా అని ఇద్దరూ చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలక్షన్లో ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఒకే కంపెనీలో ఒకేసారి చేరారు. వివేక్ ప్రాజెక్ట్ వర్క్ కోసం ఫారిన్ టూర్కి వెళ్ళాడు. హారతి అదే కంపెనీలో ఉండిపోయింది. 6 నెలల కోసం వెళ్ళిన వివేక్ 7 వరకు అక్కడే ఉండిపోయాడు. వివేక్ తిరిగొచ్చాక హారతి ముందు 2 ప్రతిపాదనలు ఉంచాడు. మొదటిది వారి వివాహం, 2 సొంత కంపెనీ పెట్టుకోవడం. అన్ని అర్హతలున్న వివేక్ని అల్లుడిగా ఆమోదించడానికి హారతి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. అదేవిధంగా హారతిని కోడలిగా ఆహ్వానించడానికి వివేక్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పెద్దల సమక్షంలో వివేక్ హారతి దంపతులయ్యారు. వివేక్ మొదటి ప్రతిపాదన అమలు జరిగాక 2 సొంత కంపెనీ స్నేహితులతో కలిసి మొదలుపెట్టాడు. సొంత కంపెనీలో వృత్తి జీవితం అడుగడుగున లాభదాయకమయ్యింది. కోరి చేసుకున్న వైవాహిక జీవితం అంతులేని ఆనందదాయకమయ్యింది. రోజులు వడివడిగా దొర్లసాగాయి. ఇదిగో పోస్టింగ్ ఆర్డర్ అంటూ తన సొంత కంపెనీలోకి వచ్చేయమని వివేక్ హారతిని కోరాడు. సంతోషంగా అంగీకారం తెలిపింది హారతి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మన కంపెనీలోకి నువ్వు కూడా వస్తున్నందుకు నీకు పెద్ద పార్టీ ఇస్తాను. సాయంత్రం తొందరగా వస్తాను, రెడీగా ఉండు అన్నాడు వివేక్. అనుకున్నట్లుగానే సాయంకాలం స్టార్ హోటల్కి డిన్నర్కి వెళ్ళాడు. చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. ఇంటికి తిరిగి వస్తుండగా నేను డ్రైవ్ చేస్తాను అంటూ స్టీరింగ్ హారతి తీసుకుంది.
హారతికి డ్రైవింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే వివేక్ అభ్యంతరం చెప్పలేదు. ఊహించని రీతిలో హెవీ లోడ్తో వస్తున్న లారీ కారుని ఢీకొంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న హారతికి పెద్ద గాయాలయ్యాయి. వివేక్కి చిన్న దెబ్బలు తగిలాయి. చుట్టూ చేరిన జనం ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. హారతికి రక్తం చాలా పోవడంతో రక్తం ఎక్కించాలి అన్నారు. ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఆసుపత్రిలో హారతికు రక్తం దొరకలేదు. వేరే ఎక్కడి నుండో ఆసుపత్రి వర్గం తెప్పించారు. ఆ క్షణంలో డాక్టర్లకు ఆ రక్తం ఆమె ప్రాణం నిలుపుతుంది అని అనుకున్నారు. కానీ ఆమె జీవితాన్ని బలి తీసుకుంటుంది అని తెలియదు. రోజులు గడుస్తున్నా కోలుకోవలసిన హారతి ఆరోగ్యం రోజురోజుకి క్షీణించసాగింది. బరువు తగ్గిపోయింది. వ్యాధి నిరోధకత తగ్గింది. మళ్ళీ అన్ని రకాల వైద్య పరీక్షలు చికిత్సలు జరిగాయి. చివరికి హెచ్ఐవి అని నిర్ధారించారు. విషయం విని హారతి ఆకుల అల్లాడిపోయింది. ఎందుకా నేను బ్రతికింది అంటూ విలవిల్లాడిపోయింది. వివేక్ మ్రాన్పడిపోయినా అంతలోకే ధైర్యం తెచ్చుకుని నిలదొక్కున్నాడు. హారతికి ధైర్యం చెప్పాడు. అనునయించాడు. కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. అతడు చూపిస్తున్న ఆప్యాయతకు హారతిలో ఉద్యోగం ఉద్వేగం కట్టలు తెంచుకుంది. ముందస్తు సూచన లేని మబ్బుల్లా ఆమె కళ్ళు వర్షించాయి. హారతి ఆ ఉద్వేగమే పనికిరాదు. మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతత, విశ్రాంతి, పోషకాహారం, ఔషధాలు ప్రస్తుత పరిస్థితుల్లో నీకు అవసరమని డాక్టర్లు చెప్పారు. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే కోలుకోవడం ఎలా అర్థమయ్యేలాగా చెప్పాడు. అతని సాంత్వనపు పలకులకు ఆమె ఊరడింపు పడినట్లుగా బాధను తగ్గించుకునే ప్రయత్నం చేసింది. డాక్టర్ల సలహా మేరకు హారతి కొంతకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సొచ్చింది. కోలుకున్నాక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన హారతికి ఇంటి అలంకరణ అంతా సరికొత్తగా తన మనసుకి నచ్చిన విధంగా ఉండటం కనిపించింది. శ్రీమతి గారు, భోజనం చేద్దామా? వివేక్ మాటలకు గతం తాలూకు ఆలోచనల నుండి వాస్తవానికి వచ్చింది. వివేక్ చూపుతున్న శ్రద్ధకి అపేక్షకి హారతి నిలువెల్లా కరిగిపోతుంది. హారతికి హెచ్ఐవి అని తెలిసి చూడ్డానికి వచ్చిన బంధువులు ప్రవర్తించే తీరు, ముక్తసరి పలకరింపులు ఆమెను బాధించేవి. తను ఏదో చెయ్యరాని తప్పు చేసి ప్రమాదకరమైన జబ్బు పాలైనట్లు, తన గాలి సొకితే వారికేదో అంటుకుంటున్నట్లు భావిస్తున్నట్లుగా ఉండేది. చెయ్యని తప్పునకు శిక్ష అనుభవించే పరిస్థితికి గురైనందుకు హారతి కుమిలిపోయేది. వివేక్ హారతికి ఎన్నో రకాల అనునయ వాక్యాలతో ఆమెను ఓదార్చి కొండంత అండనిచ్చేవాడు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వివేక్ మాటలతో తిరిగి హారతి ఆఫీస్కి వెళ్ళసాగింది. ఆఫీసులో కూడా గుప్పుమన్న ఈ వార్త ప్రభావం కనిపించింది ఆమెకు. బాస్ భార్య కాబట్టి ఎదురుగా ఏమి అనకపోయినా వారి చూపులు, మొహంలో కదలాడే భావాలు, వెనుకగా గుసగుసలు హారతి చెవిన పడి చలించిపోయేది. ఆరోగ్య సమస్య కంటే నా అనుకున్న వారు, సన్నిహితులు దూరంగా ఉంచడం, అవగాహన రహితంగా ప్రవర్తించడం ఆమెను తీవ్రంగా బాధపెట్టేది. వివేక్ సాన్నిహిత్యంలో మరుగున పడిన అనారోగ్యం చుట్టూ ఉన్న జనం వెలికితీసి ఎత్తి చూపించడం తట్టుకోలేకపోయింది. వాటన్నింటినీ కొట్టిపారేశాడు వివేక్. ఇంటా బయట అందరితో ఎదురైన సమస్యలన్నింటినీ ఒంటి చేత్తో ఎదుర్కొన్నాడు. పరిస్థితికి ఎదురిది బ్రతకాలని హారతికి ధైర్యం చెప్పేవాడు. పిల్లలు లేని కాపురం వ్యర్థం అని కుటుంబ సభ్యులు, బంధువర్గం పరోక్షంగా అనడం వినిపించిన హారతి వివేక్తో, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, పిల్లల కోసమైనా మరో వివాహం చేసుకోమని చెప్పింది. ఆమె మాటలు పూర్తి కాకుండానే 4 సంవత్సరాల మన ప్రేమ, 3 ముళ్ళ బంధం విలువ ఇంతేనా? నాకంటే వాటి గురించి నీకే ఎక్కువ తెలుసు అనుకున్నాను. నీకు ధైర్యం, వివేకం ఎక్కువని సంబరపడ్డాను. అలా ఇంకెప్పుడు మాట్లాడకు. నీకు ఏర్పడిన ఇబ్బంది, కష్టం నాది కూడా. నాకు నువ్వు, నీకు నేను. పిల్లల కోసమే అయితే వేరే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మనకు ఎంతోమంది పిల్లలు అంటూ భుజం తట్టాడు. మరి కొద్ది రోజుల్లో ముద్దులు మూటగట్టే 2 సంవత్సరాల పాపతో ఇంటికొచ్చాడు వివేక్. పాపను చూడగానే హారతిలోని మాతృహృదయం పరవశించింది. ఆప్యాయంగా చెయ్యి చాపగానే హత్తుకుపోయింది పాప. ఆ పసిదానిది ఎవ్వరూ లేని నేపథ్యం. ఈరోజు నుండి మనం ముగ్గురం, ఈ పాప మన కంటి పాప అంటూ ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు. వివేక్ కళ్ళలోని వెలుగు చూస్తూ ఉంటే హారతిలో ఏదో ఉత్సాహం, జీవితంపై ఎదురులేని ఆశావహ దృక్పథం. కథ సమాప్తమండి. మా కథ నచ్చితే మా ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.